కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం విశాఖపట్నం జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీష. చిన్నప్పటి నుంచి చదువుపై ఉన్న మక్కువతో అంచెలంచెలుగా ఈ స్థాయికి రావడానికి చాలా కృషి ఉన్నదని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా విశాఖపట్నం కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో పెను మార్పులు సృష్టించి ఇటు భావితరాలకు అలాగే పర్యావరణాన్ని కాపాడే దృష్ట్యా చాలా సంస్కరణలు అయితే చేశారు. ప్రస్తుతానికి మనం జీవీఎంసీ కమిషనర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ వన్ టైం ప్లాస్టిక్ బ్యాన్ అనేది చేశారు కదా, ప్రజల నుంచి ఏ విధంగా ఉన్నది స్పందన? మీరు ఎందుకు ఇంత విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు? మన విశాఖనగరం సిటీలో మీకు తెలిసే ఉంది, ఇది ఒక పర్యాటక నగరము, అలాగే సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పుకుంటాము. సో ఇలాగున్న ప్రాంతానికి చాలామంది బయట నుంచి వస్తారు చూడడానికి. సో కమిషనర్గా వచ్చిన తర్వాత చూశాను చాలా చోట్ల ఈ శానిటేషన్ కావచ్చు, ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కువగా ప్లాస్టిక్ అనిపిస్తూ ఉంది. ఏంటి ఇలా ఉందని ఆలోచిస్తే, ఆల్రెడీ ప్లాస్టిక్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ఉంది, కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ జరగట్లే. దాన్ని ఒకసారి అందరితో మాట్లాడి, కలెక్టర్ గారితో అలాగే మేయర్ గారితో ప్రజాప్రతినిధి అందరితో మాట్లాడి ఇలా చేద్దాం సార్ అనేది చాలామంది అడ్వైజ్ ఇచ్చారు ఎలాగ వెళ్ళాలని. సో ఇదే ప్రకారం చూసుకొని మనం వచ్చే మన జూన్ 5, 2022 మన నగరంలో ప్లాస్టిక్ బ్యాన్ చేసే నినాదం చేపట్టున్నాము. దాన్ని కలెక్టర్ కూడా చాలా చక్కగా గైడెన్స్ మార్గదర్శనం చేసి ఉన్నారు. ఇప్పుడు ఇంకా కార్పొరేషన్ కౌన్సిల్ కూడా దానికి రెజల్యూషన్ పాస్ చేసిందనమాట, మేయర్ గారు రెజల్యూషన్ ఇచ్చారు. సో దాన్ని బట్టి నౌ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మన సిటీలో బ్యాన్ చేసుకున్నాము. సరే, ఇది బ్యాన్ చేసి అమలు చేయడానికి 10 డేస్ కౌంట్డౌన్ పెట్టి ప్రజలకు బాగా తెలియచేయడం జరిగింది. ప్రతి రైతు బజార్లో, ప్రతి దుకాను, అలాగే మార్కెటింగ్ ఏరియాలో వెళ్ళి వాళ్ళకి బాబు ఇది వాడకూడదు, జూన్ 5 నుంచి బ్యాన్ ఉంటుంది అని చెప్పగలిగాము. సో ఇది చెప్పడంతో చాలా మార్పు వచ్చింది మన నగరంలో. ఇప్పుడు చూసుకుంటే ఏ మార్కెట్లో వెళ్ళి చూసినా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కావచ్చు, స్పూన్స్ కావచ్చు, బౌల్స్ కావచ్చు, ఇటువంటి పెద్దగా వాడట్లేదు. సో ఇది ఇంకా నెక్స్ట్ 1 ఇయర్ కంటిన్యూ చేస్తాం ఈ క్యాంపెయిన్, సో దట్ ఏదో ఒక టైం ఒక నెలే కాకుండా ఇది నిరంతరంగా ఈ బ్యాన్ ఉండాలి. ఉంటే మన నగరానికి మంచి క్లీన్లీనెస్, శానిటేషన్ ఉంటుంది, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంటుంది. వచ్చేవాళ్ళు కూడా నగరం గురించి గొప్పగా చెప్పుకుంటారు, ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ చేశారు, చాలా చక్కగా ఉంది అనేది. సో ఒకసారి ఆ ఒక పొటెన్షియల్ పెరిగితే మన నగరానికి ఆటోమేటిక్గా టూరిస్ట్ పొటెన్షియల్ పెరుగుతుంది, క్లీన్ సిటీ, అలాగే క్లైమేట్ పరంగా కూడా, అలాగే మన స్వచ్ఛ సర్వేక్షణ పరంగా కూడా మంచి ర్యాంక్ వస్తుంది. అంటే అన్ని రకాలుగా ఇది మంచిది. అండ్ అంతకన్నా ముఖ్యంగా భావితరాలకి, ఇప్పుడు మనం చూసుకుంటే ఓషన్, అక్కడ ఉన్న జీవజంతులు కావచ్చు, చేపలు, తేపళ్ళు, అన్ని ప్లాస్టిక్ తిని చనిపోయే పరిస్థితి. ఎక్కడ వాళ్ళు చూసిన బీచ్లో ప్లాస్టిక్ కుప్పలు కుప్పలు కనిపిస్తుంది. ఇంకా వచ్చేవాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు, అక్కడ ఉన్న జంతువులు ఎలాగుంటాయి? సో కాబట్టి దానికోసం కూడా ఇది చాలా అవసరమైంది. సో దీన్ని మనము కొంచెం డ్రైవ్ చేయగలిగాం. ఒకసారి రూల్ వైలేట్ అయిపోతే, అండ్ విచ్ ఇస్ బియాండ్ ది పర్మిజబుల్ లిమిట్, కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఫీల్డ్ స్టాఫ్కి కూడా ఎక్కడైనా కొన్ని కంప్లైంట్స్ వచ్చిన మొత్తం ఆఫీషియల్స్ దగ్గర ఉండి డివియేషన్ చేస్తున్నారంటే అటువంటిది ఏమీ లేకుండా ఈ మధ్య కొన్ని యాక్షన్ కూడా తీసుకున్నాము, కొంతమంది సస్పెండ్ చేయాల్సి వచ్చింది. సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వరకు వస్తే చాలా స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతుంది. బికాజ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎందుకు చేయకూడదు అని ఒక నిన్న ఇది కూడా తీసుకెళ్ళాము, అవేర్నెస్ క్యాంప్. ఏంటి, మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ డివిజన్ పెట్టి చేస్తే గాలి ఉండదు, వెలుతురు ఉండదు, ఏమైనా ఎమర్జెన్సీ అయితే బయటికి వెళ్ళలేరు. సో ఫైనల్లీ అది ప్రజలందరికీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రూల్స్ ప్రాపర్గా పాటించండి, కడుతున్నప్పుడు ఎక్కడ డివిజన్ అవ్వదని ఒక క్యాంపెయిన్ కూడా చేసి ఉన్న కాంట్రాక్టర్స్కి, అలాగే మెసనరీ వర్కర్స్కి, ఈవెన్ ఓనర్స్ కానీ చెప్పడం జరిగింది. రెసిడెన్షియల్ ఫర్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీని గురించి చాలా అవేర్నెస్ వచ్చింది. ఇంకా ఎక్కడైనా అటువంటిది ఉంటే మన దృష్టికి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు దాన్ని అటెండ్ చేసి రిమూవ్ చేసేలా చూసుకుంటుంటాం. మీరు ఏవైనా ఈ అక్రమ కట్టడాలపై డ్రైవ్ నిర్వహించే అవకాశం ఉన్నదంటారా? అంటే కమిషనర్ లెవెలే డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క అక్రమ కట్టడాల మీద రివ్యూ కానీ చేశారంటే చాలా వరకు అక్రమ కట్టడాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే జీవీఎంసీ ఆదాయానికి భారీగా గండి పడుతుంది ఈ యొక్క అక్రమ కట్టడాల వల్ల. దానిపైన మీరు ఏమైనా రివ్యూ చేసి, అంటే జనాల్లోకి వచ్చి మీ అంతటికి మీరే డ్రైవ్ నిర్వహించే అవకాశం ఏమైనా ఉందా? షూర్, ఇప్పుడు మార్నింగ్ ఇన్స్పెక్షన్లో వెళ్తుంటాము, అప్పుడైనా మనకు మా దృష్టికి వస్తే అక్కడే యాక్షన్ కూడా తీసుకుంటూ ఉంటాము. ఇప్పుడే ఎవ్రీ వీక్ రివ్యూ చేసుకుంటున్నాం అన్నమాట, డీవియేషన్స్ ఎన్ని ఉన్నాయి, కొత్తవి ఏమైనా వస్తున్నాయని. కొత్త ఏమైనా రాకుండా చూసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్, కొత్త వస్తే వెంటనే అటెండ్ చేసి అక్కడ వాళ్ళు బిగినింగ్లో ఉంటే గైడ్ కూడా చేయొచ్చు మనం, బాబు ఇది డైవర్ట్ చేయదు, కొట్టేస్తాం తర్వాత అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. సో ఎక్కడైనా ఆల్రెడీ కట్టేసి ఉన్న డివిజన్ అయిపోయిందంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో యాక్షన్ తీసుకుంటున్నాం. ఎస్, మార్నింగ్ ఇన్స్పెక్షన్, దాంతోపాటు వీక్లీ రివ్యూతో పాటు సో డ్రైవ్ కూడా చేపడతాము. అది ఆ ఇంటర్సిటీ చూసుకొని, మరీ ఎక్కువ ఎక్కడైనా ఉన్నా చూసుకొని అక్కడ చూసుకొని ఒక అంటే ఒక మెసేజ్ లాగా అది. సో ఓకే, మనం డైవర్ట్ చేస్తే కంపల్సరీ లాస్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళాలన్నమాట. సో ఆ డ్రైవ్ కూడా చేపడతాం. ముఖ్యంగా ఈ యొక్క అక్రమ కట్టడాల్లో కొత్త జీవీఎంసీ సిబ్బంది కూడా అటు యజమానులతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి, దాన్ని మీరు ఏ విధంగా
చూస్తారు? ఎస్, ఇది నా దృష్టికి వచ్చింది. ఎక్కడైనా ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని, సచివాలయం పరిధిలో, అలాగే వార్డు పరిధిలో, అలాగే జోన్ పరిధిలో, అటువంటి కనుక దృష్టికి వస్తే కంపల్సరీగా చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రూల్ అధిక వ్యతిరేకించి ఎవరూ పనిచేయడానికి అవసరం లేదు. కంపల్సరీ ఏమన్నా రూల్స్ పాటించాలి. సో ఎవరైనా అటువంటి డీవియేషన్ వస్తే కంపల్సరీగా వాళ్ళ కి కఠిన చర్యలు తీసుకుంటాము. డిసిప్లిన్ రియాక్షన్ అండ్ సస్పెన్షన్ అండ్ టర్మినేషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చూసుకుంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఐఏఎస్ ఇప్పుడు ఉన్న యువత యువకులకి మీరు ఇచ్చే సందేశం? సందేశం ఏముంది, యూత్స్ దే షుడ్ వర్క్ హార్డ్. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చాలా కలలు కన్నీ వాళ్ళకి పోషిస్తూ ఉంటారు. సో ఎప్పుడు మీ తల్లిదండ్రులను కలానికి తోడుగా మీరు కూడా ఆలోచించండి. సో వాళ్ళు ఏమనుకుంటారు అంతకన్నా ఎక్కువ సాధించి చూపించండి. అప్పుడు పేరెంట్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. అది కాకుండా ఏదో ఫ్రెండ్స్ చెప్పాడనో, ఎక్కడో వాడు తిరుగుతున్నాడనో టైం వేస్ట్ చేసుకొని ఈ కొన్ని బానిసలు అవుతున్నారు మత్తులకి, అటువంటిది ఇది కాకుండా. సో ప్లీజ్ బీ డెడికేటెడ్, సో అచీవ్ న్యూ హైట్స్, మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్ అండ్ మేక్ యువర్ కంట్రీ ప్రౌడ్. దట్స్ మై రిక్వెస్ట్. ముఖ్యంగా భావి తరాలు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకి రావాలని, అలాగే విశాఖని ఎప్పుడు కూడా గ్రీన్ సిటీగా ఉంచే విధంగా సకల ప్రయత్నాలు చేస్తానని, అలాగే జీవీఎంసీలో ఉన్న అక్రమ కట్టడాలపై, అలాగే సిబ్బందిపై ఎప్పుడూ కూడా తన సమీక్ష ఉంటుందని, అలాగే అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం ఎప్పుడూ మోపుతానని చెప్తున్న జీవీ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీష. కెమెరా పర్సన్ రాజీవ్తో నందకుమార్, టీవీ 45, విశాఖపట్నం.